వీడేంటి ఇప్పుడు కాల్ చేసాడు? హలో హలో సార్, ఏం చేస్తున్నారు సార్? మీరే కాల్ చేశారు కదా సార్, అది కూడా మీరే చెప్పండి ఏం చేయాలో. అది నేను నా వైఫ్తో మాట్లాడాలి సార్, కుదురుతుందా? అయ్యో రామా, ఎందుకు కుదరదు సార్, ఇప్పుడే కాల్ చేస్తాను, లైన్లో ఉండండి. ఆహా, అందరికీ మీలాంటి లాయర్ దొరకరు సార్. అది నా దురదృష్టం సార్. మీరు చెప్పిందే చేస్తున్నా కదా, కాల్ చేసి విసిగించాలా? అమ్మా అమ్మా, ఒక్క నిమిషం. చిన్న పెద్ద మర్యాద లేదా? మీ ఇంట్లో వాళ్ళు చిన్నప్పుడు బాగా నేర్పించినట్టున్నారు కదా, అన్ని ఇంట్లో వచ్చినట్టున్నావు. వెళ్ళి తెచ్చుకోమ్మా, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది కాదు సార్, ఇంట్లో మా ఆవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నారు సార్. మీరే ఏదో ఒకటి చేసి దాని నుండి విముక్తి కలిగించండి. నేను అదే చెప్తున్నా, ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను, ఏదో ఒకటి చేయన్నయ్యా. టామ్ అంజరి కూడా మళ్ళీ మొదలైనట్టుంది. కాసేపు మాట్లాడుకుందా, కాసేపు మాట్లాడుకుందా, చూస్తున్నారంటరా నేనేమన్నా ఐటమ్ లాగా కనిపిస్తున్నానా? అలా చూస్తారండి, మీ ఇద్దరు ఒకసారి మాట్లాడుకుంటే ఆ తర్వాత ఏం చేయాలో ఇంటి పెద్దగా, అదే లాయర్గా ఏం చేయాలో చెప్తాను. అయ్యో, మీరు అలా గంటల గంటల తరబడి మౌనంగా ఉంటే ఏం జరగదురా, ఎవరొకరు మాట్లాడండి. అబ్బబ్బబ్బబ్బా, బయట క్లయింట్స్తో కూడా నాకు ఇంత టార్చర్ ఉండదురా. బావా అనే రెస్పెక్ట్, అన్న అనే రెస్పెక్ట్ ఇద్దరికీ లేదు. అరే ప్రాబ్లం ఏంటో చెప్పకుండా నాతో ఆడుకుంటున్నారు కదరా. అరే బావా, నువ్వైనా చెప్పరా. ఇట్రా, మీ చెల్లిని అడుగు. అమ్మా చిట్టి, మా ఇంటి గారాల పట్టి, నువ్వైనా చెప్పవే. రే వెళ్ళి కాఫీ తీసుకురాపు. రే బావా, నువ్వెంత టార్చర్ అనుభవిస్తున్నావు నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఏమే, చిన్నప్పటి నుంచి నాతోనే ఇంట్లో, ఇప్పుడు ఇక్కడ కూడా పనిచేయిస్తున్నావు కదే. విడాకులు భార్య భర్తల మధ్య కాదురా, అన్న చెల్లెల మధ్య ఉంటే చాలా బాగుండు. బావా, నీకు కారణం లేకుండా డైవర్స్ ఇప్పిస్తానరా, నా ఫుల్ సపోర్ట్ నీకే. నాకు టీ పట్రా. వీడేంటి నిజంగానే విడాకులు? ఎక్కడికి పోయినా పిల్లల డామినేషన్ ఏంట్రా. ఒకప్పుడు వంటిల్లు అంటే ఆడజాతి, ఇప్పుడు మగజాతికి అంకితం చేస్తారు. అక్కడ ఇక్కడ నాకు తప్పట్లేదు కదరా బాబు. పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, మగాడు కిచెన్లో కాఫీ పెడితే ఎదురేమున్నది. ఈ టైంలో ఎవరు? ఇది ఇప్పుడు కాల్ చేసింది ఏంటి? హలో చెప్పవే. ఇక్కడ మా చెల్లింట్లో ఉన్నా, నేను కొంచెం పనిలో ఉన్నా, చెప్పేంటి? ఈవినింగ్ మా అమ్మ నాన్న వస్తున్నారు, కొద్దిగా త్వరగా వచ్చి తగలడు, వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకు. కేజీ స్వీట్లు, 2 కేజీలు ఫ్రూట్లు, కూల్ డ్రింక్లు, 2 కేజీలు మటను, 1 కేజీ ఫిష్, అంతే కదా, నేను తీసుకొస్తానులే. సర్లేవే, నేను కొంచెం పనిలో ఉన్నా, నువ్వు ఫోన్ పెట్టే. ఏంటి అక్కడ కూడా వంట చేస్తున్నావా? వాహ్, మీకు పిల్లల పోస్ట్ కంటే సిబిఐ పోస్ట్ ఇస్తే కరెక్ట్ గా సూట్ అవుతుంది కదా. జోక్ వేసింది చాలే, వచ్చేటప్పుడు కుంకుమ పువ్వు తీసుకురా, ఉంటాయి ఇక.
మరీ కుంకుమ పువ్వు ఎక్కువగా తినకే, పిల్లోడు మరీ ఎర్రగా పుట్టాడంటే తేడాలు వచ్చేస్తాయి. పిల్లలు అమ్మానాన్నలు ఇంటికి వచ్చినప్పుడు మనం కొంచెం ఓవరాక్షన్ చేస్తే చాలు, వాళ్ళు వెన్నలా కరిగిపోతారు. ఆ టైంలో మనకు వచ్చే రెస్పెక్ట్ వేరే లెవెల్ అబ్బా. రే బావా, నీకు షుగర్ ఎంత వేయాలరా? 2 స్పూన్లు చాలా? వీడొకడు అమాయకుడు. అప్పట్లో దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎవడో చచ్చిపోతాడు అనుకునేవాడిని. చివరికి వీడు 3 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకుని ఇంత అనుభవిస్తున్నాడంటే గ్రేట్ అనే చెప్పాలి. బ్రూతప్ ఇంకేం లేదా ఇక్కడ? అయినా అందరూ మనలాగా ఉండరు కదా. రోజు తాగింటికి వెళ్ళినా సరే 2 సంవత్సరాల నుంచి కనపలేకపోయింది, పిచ్చిది. ఆయన సపోటా కాయలు ఇంటికి తీసుకెళ్తుంటే అది ఏదో నా ఫేవరెట్ ఫ్రూట్ అనుకుని దాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంది. వెరీ ఫన్నీ. సారీ. ఏ ఎప్పుడు రా? సారీ చెప్. సారీయా? నేను చెప్పను, నా తప్పు ఎంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది. చేసినంత చేసి మళ్ళీ నన్ను అంటున్నావా? నేనేం చేసినా దానికి అర్థం ఉంటుంది. అర్థమా? పెళ్ళైన తర్వాత ఎలాంటి అబద్ధం చెప్పినని ప్రామిస్ చేసి ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యి మళ్ళీ నన్నే అంటున్నావు. అవును, నేను అబద్ధం చెప్పి తప్పు చేశాను. దానికి మా పేరెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? హలో, పెళ్ళయ్యాక పుట్టింటికి వెళ్ళి అక్కడ చెప్పుకొని ఏడ్చే పిల్లని కాదు నేను. ఏదున్నా ఇక్కడే తెలుసుకుంటా. కరెక్టే, అదేదో నన్నే అడగొచ్చు కదా, నేనే చెప్తాను. దానికి మా పేరెంట్స్ ఎందుకు ఇబ్బంది పెట్టడం? నువ్వు చెప్పేవాడివి అయితే నీ మదర్తో బయటికి వెళ్లే ముందు కాల్ చేసి అడుగుతావు. అయినా నీకు ఏ ఫీలింగ్స్ లేకపోతే నాకెందుకు చెప్పడానికి భయపడుతున్నావు? నీకన్నీ తెలుసు, తెలిసి అడుగుతున్నావు కదా. నా భయం కూడా అదే, ఎక్కడ నీ మదర్ ప్రేమలో పడిపోతావేమో అని. అలా అనుకుంటే 3 ఇయర్స్ నీ వెంటపడి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకుంటాను? తన్నే చేసుకునేవాని కదా. అయినా నీకెందుకు నా మీద అంత అనుమానం? చూడు, నువ్వు పెళ్ళైన తర్వాత నా మరదల టాపిక్ తీసుకురానని చెప్పి మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చి గొడవ పెట్టుకుంటున్నావు. నీ మరదలేమని తక్కువ? మన పెళ్లి రోజు నా దగ్గరికే వచ్చి నువ్వు మా బావికి వైఫ్ గా వెళ్ళినా సెకండ్ వైఫ్ గా నేను రావడానికి రెడీగా ఉంటానని నాకే వార్నింగ్ ఇచ్చింది. పిచ్చి పిల్ల, మా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి మీ బావే నీ భర్త అని చెప్పి పెంచారు, నాకు కూడా అదే చెప్పారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆ పిల్ల మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నిన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి మా ఇంట్లో ఫైట్ చేసి మరీ చేసుకున్నా. అలాంటిది నీ ప్లేస్లో నా మరదల్ని ఎందుకు అనుకుంటాను? సారీ, తప్పు నాదే. ఎప్పుడు అడగనని ప్రామిస్ చేసి మళ్ళీ నిన్ను హర్ట్ చేశాను. అయినా నీ మరదలతో బయటకు వెళ్ళా అని చెప్తే ఇదంతా అయ్యేది కాదు కదా. అనుమానం పుట్టిన తర్వాతే ఆడపిల్ల పుట్టిందంటారు, దానికి ఉదాహరణగా నిన్ను చూపిస్తే చాలు. మీరేమైనా తక్కువ? మేము బయటికి వెళ్తున్నామంటే మా మీద చాలా స్పై చేస్తారు. అది స్పై చేయడం కాదు, జాగ్రత్త తీసుకోవడం అంటారు. మా అమ్మాయిలు కూడా అంతే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గాలి తురినా అనుమానిస్తాం. అలాంటిది మన ఇద్దరి మధ్యలో ఎవరో వస్తే ఎంతగానే తెగిస్తాం. అందుకేనా 4 రోజుల నుంచి డైవర్స్ అనే వర్డ్ మన ఇద్దరి మధ్య తెచ్చి దూరం పెంచుతున్నాం? ఆ మాత్రం భయం లేకపోతే ఎలా? చేజారిపోతారు. అందుకే చిన్న గేమ్ ప్లే చేశా. సారీ సారీ సారీ. ఏయ్, ఈ గ్యాప్ లో ఎంత జరిగిందా? తీసుకోండి. యాక్చువల్గా ఇప్పటి వరకు వీడున్నాడనే ఇంత సీరియస్ గా బిల్డప్ ఇచ్చా. ఓహో, నేను కూడా సీరియస్ గా తీసుకుంటే ఏం చేసేదానివే? ఏముంది, అదే కాఫీలో విషయం కలిపేదాన్ని. ఒసేయ్, ఇంత కఠినంగా ఎలా ఆలోచిస్తున్నావే? ఏయ్, చిన్నప్పుడు గుర్తులేదా అమ్మతో ఎలా కొట్టిచ్చేదాన్నో? బామ్మర్దెప్పుడు బావం మంచి కోరుతాడంట, నా మాట విని దీనికి డైవర్స్ ఇచ్చి వదిలించుకో. నీకు నరకమేరో.
ఆపు 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 నీకు దండం పెడతాను ఆపవే బాబు నాకు టైం అవుతుంది వెళ్ళాలి ఒకసారి నువ్వు ఇంకా కాల్ కట్టలేదా అయిపోయింది అంతా అయిపోయింది మీతని కలపడానికి వచ్చి నేను బుక్ అయ్యాను కదరా ఏమైంది బావా ఇందాక నోటుతో కిచెన్లో ఏదేదో వాగేశాను బావా వెళ్ళాలమ్మా నన్నలు ఇంటికి వచ్చినప్పుడు మనం కొంచెం ఓవరాక్షన్ చేస్తే చాలు నెలా కరిగిపోతారు అయినా అందరు మనలాగా ఉండరు కదా పాకెట్కెళ్ళినా సరే ఇన్ని సంవత్సరాల నుంచి కనపలేకపోయింది పిచ్చిది ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు స్వీట్లు ఫ్రూట్లతో పాటు రెండు బెల్ట్ కూడా తీసుకెళ్ళాలి ఏంటి అక్క నేను కొడుతుందా కట్నం ఇచ్చి తెచ్చుకున్నాక ఆ మాత్రం ప్రిపరేషన్లో ఉండాలి బావా అమ్మో ఇంకో గంటలో నేను ఇంట్లో లేరంటే కిచెన్లో సామాన్లు హాల్లో ఉంటాయి నేను వెళ్ళొస్తానరా వెళ్ళు జాగ్రత్త రే బావా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండిరా ఇంకోసారి మీ ఇద్దరి మధ్య డివోర్స్ అనే మాట సరదాకనే తీసుకుని రాకండిరా అలా నాకు మాట ఇవ్వండి సరే బావా నువ్వు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ సరదాగా మాట్లాడిన మాట రేపు చిన్న గొడవతో మొదలై ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది మీరు తిట్టుకోండి కొట్టుకోండి సరదాగా ఏమైనా చేసుకోండి కానీ విడిపోవాలనే ఊహ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ చేయకండిరా లవర్స్గా ఉన్నప్పుడు మీరు విడిపోతే ఇద్దరు వ్యక్తులు మాత్రమే అదే పెళ్ళైన తర్వాత విడిపోతే రెండు కుటుంబాలు అది గుర్తుపెట్టుకోండి సరే జూనియర్ లాయర్ గారు ఇంకెప్పుడు మీ చెల్లి విషయంలో తప్పు చేయను ఇంకా మీరు బయలుదేరండి నేను కూడా కావాలంటే ఒక అర డజన్ బెల్ట్లు కొంటానులే ఇలాగే సరదాగా ఉంది అలాగే ఓకే బాయ్ బాయ్ జాగ్రత్త వస్తున్నానే వచ్చేటప్పుడు రెండు బెల్ట్ కూడా తీసుకుని వస్తున్నాను దొబ్బ మాకు ఈరోజు వీడు వదిన చేతులు అయిపోయా శోభనం అంటే ఏంటి సూర్య ఏంటి మీ దృష్టిలో శోభనం అంటే ఏంటి పెళ్లి తర్వాత జరిగేది అనే కుళ్ళు జోకులు మాత్రం వేయకండి ప్లీజ్ మేకింగ్ లవ్ మేకింగ్ లవ్ ఐ మీన్ Showing love to each other?